తెలంగాణ కళ్ళు గీత కార్పొరేషన్ చైర్మన్ గాపల్లె రవికుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. దామోదరం సంచివయ్య సంక్షేమ భవనంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్, సహచర మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై పల్లె రవికుమార్ గౌడ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, బీసీలు వెనుకబడ్డవారు కాదని, గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టివేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలతో పాటు యావత్ తెలంగాణ సమాజంకు రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నెలెన్ని సేవ చేస్తున్నారన్నారు. బీసీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే ప్రభుత్వం తమది అని, కళ్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా అన్నారు. రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని, సంక్షేమ అభివృద్ధి కోసం నీరా కేఫ్ను ప్రారంభించడంతో పాటు గౌడ బీమా సైతం ప్రకటించారన్నారు. నేడు కళ్ళు గీత వృత్తిదారుల కార్పొరేషన్ చైర్మన్గా ఉద్యమకారుడు, బీసీ బిడ్డ అయిన పల్లె రవికుమార్ గౌడ్కి అవకాశం కల్పించాలన్నారు. పల్లె రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని గౌడ వృత్తిదారులందరూ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డిపార్ట్మెంట్ సంపూర్ణంగా సహకారం చేస్తుంటే రాబోయే కాలం కూడా ఈ వృత్తిని కాపాడుకోవాలి, ఆ కులాన్ని